ఇక వైఎస్ వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సిబిఐ ఈ కేసును మరింత వేగవంతం చేసింది. ఇటీవల కాలంలోనే ఒకసారి అవినాష్ రెడ్డిని పిలిపించి విచారణ చేపట్టిన సిబిఐ ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని పిలిపించి విచారణ చేస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. అయితే ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక ప్రచారం అయితే నడుస్తోంది. ఇక ఇదంతా తెలుసుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు కూడా భారీగా సిబిఐ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది సిబిఐ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. మొత్తంగా అవినాష్ రెడ్డిని ఈరోజు మళ్ళీ సిబిఐ విచారిస్తోంది. ఇక ఈ విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ ఇక చెప్పండి సూర్యప్రకాష్, ఏ విధంగా చూడాలి మొత్తానికి అవినాష్ రెడ్డిని రెండవసారి కూడా సిబిఐ పిలిపించి రోజు మాట్లాడుతోంది. ఇక ఈసారి విచారణలో మరిన్ని కీలక విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తంగా అక్కడ అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కీలక దర్శకు తీసుకున్నట్టు చెప్పవచ్చు. ఈ రోజు అవినాష్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ విచారణకు రెండోసారి ఈ రోజు పిలవడం జరిగింది. కొద్దిసేపటి కింద ఒక గంట క్రితం సిబిఐ ఆఫీస్ కు వచ్చినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రెండోసారి ఫేస్ చేస్తున్నట్టు చెప్పవచ్చు. గత నెల 28వ తేదీన 4 గంటల పాటు విచారించినటువంటి సిబిఐ రెండోసారి ఈ రోజు మరొకసారి సిబిఐ విచారణకు పిలిచినట్టుగా చెప్పవచ్చు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే 1300 మందిని సాక్షులను విచారించినటువంటి సిబిఐ కీలకంగా ఇప్పుడు ఆ విచారణ దశకు చేరుతున్నట్లు చెప్పవచ్చు. సిబిఐ విచారణ అనేది కీలక దశకు చేరుతున్నట్టు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో మరి ఈ రోజు 160 నోటీస్ ఇచ్చిన తర్వాత ఇచ్చి ఆ విచారణ చేస్తా ఉన్నారు. దీని మీద మరి ఈ రోజుకి మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మాత్రం ఈ విచారణ అనేది కీలక దశకు చేరుకున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో సుపారి తీసుకుని హత్యకు కుట్ర చేశారని చెప్పేసి సిబిఐ అభియోగాలు ఆరోపించినటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు కూడా ఇప్పటికే తెలిసి కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ దాదాపు 40 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అంటే వివేకానంద రెడ్డి హత్య కోసం అని చెప్పేసి 40 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నటువంటి ఎవరైతే వివేకానంద రెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం కొంతమందిని జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అతని తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తండ్రి భాస్కర్ రెడ్డి కొంత సమయం కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం ఇప్పుడు రెండోసారి సిబిఐ విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతం సిబిఐ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము. సిబిఐ ఆఫీస్ కి కొద్దిసేపటి కిందటే అవినాష్ రెడ్డి రావడం జరిగింది. ప్రస్తుతం గంట సేపటి నుంచి సిబిఐ విచారణ అనేది అవినాష్ రెడ్డి ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు కూడా 8 గంటల పాటు విచారించబోతా ఉన్నారు. మరి గత నెల 28వ తేదీన 4 గంటల పాటు విచారించినటువంటి సిబిఐ అధికారులు ఇప్పుడు రెండోసారి అవినాష్ రెడ్డిని 8 గంటల పాటు విచారణ చేయబోతున్నారు అనేది మనం చూడాల్సింది. మొత్తమే చూసినట్టయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య కుట్ర ఏదైతే జరిగిందో హత్య సంబంధించినటువంటి దాని వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరున్నారో దాని మీద విచారణ చేయడానికి కీలకంగా సిబిఐ ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. 2019 మార్చి 15 జరిగినటువంటి ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద కీలకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి విచారణలో క్రమంగా ఈ కేసు అనేది కీలకమైనటువంటి మలుపు తిరుగుతూ ఈ దశకు చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీదనే వైఎస్ఆర్ పార్టీ నేతలంతా కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనే ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ సిపి రెండు కూడా పరస్పరం ఆరోపణలు ప్రచారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఖచ్చితంగా వైఎస్ కుటుంబీకులే ఈ హత్యను కుట్ర చేశారని చెప్పేసి అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలంతా కూడా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పొలిటికల్ గా రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఇటు చేసినటువంటి దర్యాప్తు చూసినట్టయితే ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. ఈ కుట్ర వెనుక అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య అనేది వాళ్ళకి అనుచరుల చేతనే కుట్ర చేసి 40 కోట్ల రూపాయలు మాట్లాడుకొని కుట్ర చేశారు ఆ ముగ్గురు అనుచరులు ఎవరైతే వాళ్ళ చేతనే ఈ హత్య చేయించారని చెప్పేసి సిబిఐ భావిస్తా ఉంది. ఆ హత్య వెనుక ఈ 40 కోట్ల రూపాయల కుట్ర ఏదైతే సుమారు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అప్పుడు కడప ఎంపీ సీటు కోసం అని చెప్పేసి ఏర్పడినటువంటి రాజకీయ వివాదం నేపథ్యంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి అడ్డు చెప్పారని అతనికి ఇవ్వద్దని చెప్పేసి ఆ ఎంపీ టికెట్ ఇవ్వద్దని చెప్పేసి
ఆ వివేకానంద రెడ్డి అడ్డు చెప్పారని, అదేవిధంగా వైఎస్ కుటుంబంలో శర్మిల కానీ అదేవిధంగా ఆ విజయమ్మ కానీ అక్కడ కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి ఆ రోజున అభిప్రాయపడ్డారని, దాన్ని వ్యతిరేకించి అంటే జగన్ పూర్తిగా అది కాకుండా అవినాష్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి జగన్ అతని మనసులో మాట ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కడప ఎంపీ సీటు విషయంలో వచ్చినటువంటి వివాదం నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర చేశారని చెప్పేసి కూడా సిబిఐ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ కుట్ర వెనుక ఈ 40 కోట్ల రూపాయల సుపారీ వెనుక ఎవరున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. అయితే కుట్ర చేసిన వాళ్ళు సుపారీ తీసుకొని హత్యకు పాల్పడ్డ వాళ్ళు కూడా ప్రస్తుతం కొంతమందిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం తెలుసు కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కీలక చేసినటువంటి సిబిఐ విచారణ నేపథ్యంలో ఇప్పుడు అవినేష్ రెడ్డిని రెండోసారి విచారణ చేస్తా ఉంది. ప్రస్తుతం కోటిలో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం సిబిఐ ఆఫీస్ లోనే కడప ఎంపీ వైఎస్ అవినేష్ రెడ్డి కూడా సిబిఐ అధికారుల ముందు విచారణ ఫేస్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని గంటల పాటు మరి ఈ విచారణ కొనసాగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సింది. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కుట్ర అనేది క్రమంగా ఒక కీలక మలుపు చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. ఆ సిబిఐ దర్యాప్తు కూడా కీలక సూర్యప్రకాష్, కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ రోజు వైఎస్ అవినాష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ ఉందా? అయితే 160 నోటీస్ కింద ఇప్పుడు అతను 160 నోటీస్ ఇచ్చి అతన్ని వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పుడు సిబిఐ అధికారులు విచారిస్తా ఉన్నారు. గత నెల 28వ తేదీన కూడా సిబిఐ అధికారులు విచారించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 4 గంటల పాటు విచారించారు. అయితే రెండోసారి ఇప్పుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణను ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మరి ఈ విచారణ తర్వాత మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే మరి ఫర్దర్ గా మరొకసారి విచారించేటటువంటి అవకాశం ఉందా? ఇంకొక తండ్రికి కూడా నోటీసులు ఇచ్చారు. అంటే సిబిఐ అధికారులు తండ్రికి కూడా అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి తండ్రికి కూడా భాస్కర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ భాస్కర్ రెడ్డి కొంత సమయం కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే కీలకంగా వీళ్ళిద్దరున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత అరెస్ట్కి ముందుకెళ్తారా లేకపోతే అవినాష్ రెడ్డిని ఈ రోజు విచారించిన తర్వాత స్పష్టంగా వాళ్ళకి క్లారిటీ వచ్చినట్టయితే సిబిఐ అధికారులు ఆ హత్యకుట్ర జరిగినట్టు నిర్ధారణకు వచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసినటువంటి అవకాశం ఉంది. అయితే మరి ఈ రోజు జరిగేటటువంటి విచారణలో పూర్తి స్థాయి విచారణ చేస్తారు లేకపోతే తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా పిలిచి వాళ్ళు అతన్ని కూడా విచారించిన తర్వాత ఈ అరెస్టు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఎస్, అంటే సూర్యప్రకాష్ రాజకీయంగా కూడా కొంత దుమారాన్ని రేపుతోంది ఈ కేసు. అయితే ఒకవేళ ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా లేకపోతే ఈ కేసులో మరింత కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చినా కానీ అప్పుడు ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు అనేది హత్య అనేది ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సొంత పార్టీకి సంబంధించినటువంటి అంటే కుటుంబ సభ్యులే దీన్ని వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పేసి కీలకంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఫస్ట్ నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2019 మార్చి 15 ఆ రోజు ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం 2009 మార్చి 15 ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు మరి ఉన్నటువంటి ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద కీలకంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 2009 మార్చి 15 ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం కుట్ర చేసిందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రచార పనులు కూడా తెలుగుదేశం పార్టీ కూడా కుటుంబ సభ్యులే తమకి అవసరం లేదు, కుటుంబ సభ్యులే ఈ రకంగా ఎంపీ టికెట్ కోసం అని చెప్పేసి కడప ఎంపీ టికెట్ విషయంలో జరిగినటువంటి కుట్ర కోణంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పేసి ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కుటుంబ సభ్యులే దీనికి కుట్ర చేశారు అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చినట్టయితే ఒక సిబిఐ అధికారులు తేల్చినట్టయితే రాజకీయ పరిస్థితులు కీలకంగా మలుపు తిరిగేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సొంత కుటుంబ సభ్యులు సొంత పార్టీ నేతలే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు, 40 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డీల్ కుదుర్చుకొని వివేకానంద రెడ్డి అనుచరుల చేతనే అతను చంపించారని చెప్పేసి ఒక నిర్ధారణ వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజకీయ కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలను కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా 2009 మార్చి 15 ఏదైతే హత్య జరిగినటువంటి నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కీలకమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపి మీదనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు. సొంత పెద్దనాన్నే చంపేటందుకు కుట్ర చేస్తారు, చంపించాడు అని చెప్పేసి డైరెక్ట్ గా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిబిఐ విచారణ సంబంధించినటువంటి అంశం చూసినట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, అతని తండ్రి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంపీ కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగినటువంటి కుట్రగా
సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చింది. దాని వెనుక మరి 40 కోట్ల రూపాయల సిఫారీ ఇచ్చింది ఎవరు అన్న దాని మీద ఇప్పుడు నిర్ధారణకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హత్య చేసినటువంటి వాళ్ళు మాత్రం కొంతమందిని సిబిఐ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి ఆ విచారణ తర్వాత మరి సిబిఐ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నారు, మరి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఫర్దర్ గా మరి భాస్కర్ రెడ్డిని అతని తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారించిన తర్వాత సూర్యప్రకాష్ అంటే మరికొంతమంది కీలకమైనటువంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు విచారణలో అనేది కొంత అయితే వినిపిస్తోంది. అంటే భారతి పిఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా గతంలో కొంత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి ఎవరి పేర్లు అయినా కానీ బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు, గత నెల 28వ జరిపినటువంటి దీర్ఘంగా 4 గంటల పాటు జరిపినటువంటి విచారణ కావచ్చు, సిబిఐ అధికారులు కొన్ని కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి అవినాష్ రెడ్డి నుంచి ఎలాంటి పేర్లు బయటకు వస్తా ఉన్నాయి, ఈ కుట్రకోణంకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మరి అంటే వివేకానంద రెడ్డి దగ్గర ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర ఉన్నటువంటి మనుషులు దీనికి కుట్ర చేశారు, వాళ్ళ చేతనే ఈ కుట్ర చేసి పంపించారని చెప్పేసి కీలకంగా ఒక ఆధారంలో సిబిఐ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన తర్వాత అవినాష్ రెడ్డి ఎలాంటి మరి ఆన్సర్ చేయబోతా ఉన్నారు, ఎవరెవరు అంటే అవినాష్ రెడ్డి నుంచి ఏ విధమైనటువంటి సమాచారం తీసుకుపోతా ఉన్నారు, అవినాష్ రెడ్డి మరి ఎలాంటి పేర్లు బయటపెట్టబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవచ్చు. అయితే దీంట్లో భారతికి సంబంధించినటువంటి వైఎస్ భారతికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతికి సంబంధించినటువంటి పిఏ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. మరి అతని పేరు మరి అవినాష్ రెడ్డి బయట పెడతారా లేకపోతే ఎలాంటి పేర్లు ఎలాంటి సమాచారం ఇవ్వబోతా ఉన్నారు అన్న దాని మీద ఫేస్ చేసుకొని ఈ రోజు కీలకంగా అరెస్టులు కానీ ఫర్దర్ గా విచారణ కానీ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ ప్రకాష్.